వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పాలకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్ చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు. కందిపప్పు 2-3 టైమ్స్ వాష్ చేసుకొని 1 అవర్ నానబెట్టుకుని, ఇలా నానబెట్టుకోవడం వల్ల కుక్కర్లో కాకుండా నార్మల్గా కుక్ చేసుకోవచ్చు. నేను నార్మల్గా కుక్ చేసుకుంటాం కాబట్టి 1 అవర్ తడుపుకుందాం. ఇలా వాటర్తో సహా పప్పు వేసుకుందాం. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకున్నాం కదా, 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, కట్ చేసుకున్న మిర్చి 4 or 5. కుక్ చేసుకుందాం పప్పుని. పప్పు 1/2 కుక్ అయింది కదండి. ఇలా కుక్ అయిన తర్వాత శుభ్రంగా కడుక్కొని 2-3 టైమ్స్ కట్ చేసుకున్న పాలకూర 1/2 కేజీ కట్ చేసుకున్న 1 టమాటో. టేస్ట్ బాగుంటుందండి టమాటో వేయడం వల్ల. దగ్గరగా కుక్ చేసుకుందాం. పాలకూర ఉడకాలి కదా, మూతపెట్టి లో ఫ్లేమ్ కుక్ చేసుకుందాం. పాలకూర కూడా ఉడికిపోయింది కదా, పప్పు గుత్తుతో పప్పుని మ్యాష్ చేసుకుందాం. చూసారు కదా పప్పు కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలండి, మరీ మెత్తగా మ్యాష్ చేసుకోకూడదు. 1/2 గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఇలా కుక్ అవుతున్న పప్పులో చింతరసం 100 ml వేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్, చింతరసం వేసుకున్నాం కాబట్టి 10-15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మరిగించుకుందాం. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాం కదా, టేస్ట్కి సరిపడా సాల్ట్ ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాము, సరిపోలేదు అందుకనే ఇంకో స్పూన్ వేసుకున్నానండి. మీ టేస్ట్కి సరిపడా వేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. చూడండి పప్పు మంచిగా కుక్ అయిపోయింది కదా, పప్పు వేసుకుందాం. పప్పుకి 2 స్పూన్స్ ఆయిల్ హీట్ అవనిచ్చుకుందాం. ఆయిల్ హీట్ అయింది కదా, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, దంచుకున్న వెల్లుల్లి, ఉల్లిపాయలు నిలువుగా చీరుకోవాలి, ఆనియన్స్ ఇలా ఎర్రగా వేగాయి కదా, ఎండుమిర్చి 3, 1/4 టీ స్పూన్ ఇంగువ. ఈ ఇంగు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది పప్పుకి. చివరగా కరివేపాకు. పోపు బాగా వేగిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకుని పప్పులో వేసేసుకుందాం. ఎంతో టేస్టీ పాలకూర పప్పు రెడీ అండి.